మన తోటి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. సామాన్య శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. తప్పుడు ప్రచారాలు ఒక్క నిమిషం అండి, విజయ్ కుమార్ గారు మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ గారు నా దగ్గర క్లియర్ గా ఉన్నాయి. శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం మీరు ఒక్క పాటు యా శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? శ్రీనివాస్ గారు ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి చెప్తూ ఖచ్చితంగా ప్రభుత్వం మంచి చేస్తంటే కొంతమంది పనిగట్టుకుని ప్రభుత్వం మీద ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారిని నిలువరించండి అని చెప్పేసి కలెక్టర్లకు ఆయన ఆదేశం ఇచ్చారు ముఖ్యమంత్రి అని చెప్పి చెప్తున్నారు. దానిని కావాలని ప్రతిపక్షాలు దాన్ని ప్రచారం చేస్తున్నాయి అంటే పూర్తిగా వినకుండా ఆ ఒక్క పాయింట్ని పట్టుకుని రాద్దాంతం చేస్తున్నాయి అంటున్నారు. బ్రహ్మనాయుడు గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం యొక్క తీరు, ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉందంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు కూడా తమ పార్టీ కార్యకర్తలే అనేటువంటి భావించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాదళంతో జీతాలు ఇస్తూ ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేయించుకోకుండా పార్టీ కార్యక్రమాలు, పార్టీకి ఉపయోగపడిన కార్యక్రమాలు ఇప్పటికే వాలంటీర్ల ద్వారా చేసుకుంటున్నారు. ఇది నిర్వివాదాంశం. వాలంటీర్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుందని తెలుస్తుంది. వైసీపీ యొక్క గూఢచారులా వ్యవహరిస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని, గోప్యమైనటువంటి సమాచారాన్ని సేకరించి వాళ్ళ యొక్క వ్యవహారం, వాళ్ళ యొక్క ఆలోచన, పొలిటికల్ గా వాళ్ళకు ఉన్నటువంటి రీజన్స్ అన్నింటిని కూడా వైసీపీకి చేరవేసే క్రమంలో ఇప్పటికే వాలంటీర్లు తల మునకలై ఉన్నారు. తాజాగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దుష్ప్రచారం పేరుతో జరుగుతున్నటువంటి ఒకవేళ వాస్తవాలు ఉండొచ్చు, కొన్ని అవాస్తవాలు కూడా ఉండొచ్చు. మరి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి హక్కు ప్రతిపక్షాలకు, నిష్పాక్షికంగా వార్తలు రాసేటువంటి పత్రికలు కాకుండా ఇంకెవరికి ఉంటది? మరి నిజంగా మీ దగ్గర సమాధానం ఉంటే, అంకెలతో కూడుకున్నటువంటి సమాచారం, సరైనటువంటి వివరణ ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు మీరు ఆ రకంగా వివరణ ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వంలో వెలగబెట్టేటువంటి మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ కార్యకర్తలు వీళ్ళు ఇవ్వాలి. కానీ ఒకవేళ సమాచారం మేమిస్తే ప్రజలు నమ్మడం లేదు, అధికారం ఇస్తే, ఎందుకంటే అధికారులు ఎగ్జిక్యూటివ్ పవర్స్ వాళ్ళకున్నాయి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళే ఈ పెన్షన్స్ కావచ్చు, అర్హుల యొక్క జాబితాను రూపొందించడం, ఫైనల్ చేయడం వాళ్ళే కాబట్టి వాళ్ళ ద్వారా తెప్పిస్తే ప్రజలకు సరైన సమాచారం చేరుతుందని ఒక ఉద్దేశం ఉన్నప్పటికీ, ఒకవేళ మీ ఆలోచన అలా అనుకుంటే అధికారుల దగ్గర ఆ సమాచారాన్ని తెప్పించుకొని అంకెలతో, సంఖ్యలతో, రుజువులతో మాట్లాడవలసింది ఎవరు? మీ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పదే పదే దుర్భాషలాడేటువంటి, బూతులతో మాట్లాడేటువంటి మంత్రులకు ఆ బాధ్యత అప్పచెప్పకుండా ఎన్నిక ప్రజా సేవలో తరిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులకు మీ పార్టీ, మీ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మసక పారిపోకుండా ముందుకొచ్చి ప్రెస్ మీట్. నేను అదే అడిగాను శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేను అదే అడిగాను వెంకరెడ్డి గారిని కూడా. ఇక్కడ మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 151 మంది గెలిచారు, మంత్రులు ఉన్నారు, మీ పార్టీ గ్రామ సర్పంచులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వారు ప్రచారం చేసుకోవాలి, వారు మాట్లాడితే సరిపోతుంది, కానీ ఇట్లా కలెక్టర్ల చేత అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆల్రెడీ నేను అడిగాను. దానికి వెంకటరెడ్డి గారు, వారు కూడా అధికారులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టే వారిని కేటాయిస్తున్నాము, వారికి చెప్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు కేవలం ఎగ్జిక్యూటివ్ పవర్స్ మాత్రమే, ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేటువంటి పరిధి వరకు మాత్రమే వారు పరిమితమై ఉండవలసి ఉంటుంది. నేను అంటున్నాను, వాళ్ళే వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అనుకుని వాళ్ళ సేవలు వాడుకునేటువంటి పరిస్థితికి మీరు దిగజారుతున్నారంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడితే వాళ్ళపైన ఉన్నటువంటి నమ్మకం ప్రజలు కోల్పోయారు, వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరనే విధంగా మీ అంతా మీరే రూఢి చేసుకుంటారు. ఇది దిగజారుడుతనం తప్ప మరొకటి కానే కాదు. గౌరవప్రదమైనటువంటి జిల్లా కలెక్టర్లను ప్రెస్ మీట్లు పెట్టమని, ఖండించమని, లేక తిట్టమని ఏదైతే ప్రోత్సహించేటువంటిదో దాన్ని మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు. మీరు ఇప్పటికీ తిట్టడంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తిట్టడంలో పెద్దన్న పాత్ర పోషిస్తోంది. దౌర్జన్యాల్లో వైసీపీ సరికొత్తమైన రికార్డును సృష్టిస్తోంది. అంతేకాకుండా ఇవాళ మీరు నిజంగా అన్ని లక్షల పెన్షన్లు ఇస్తున్నాము అర్హులందరికీ, ఒకవేళ ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే సరిదిద్దుకొని మళ్ళీ వాళ్ళకి ఇస్తామనే విషయాన్ని చెప్పే సాహసం ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవాళ వస్తున్నటువంటి కథనాలు మీరు మీడియాలో కావచ్చు, అనేక సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇంటి యొక్క వైశాల్యం ఆధారంగా కొంచెం పెరిగినా కూడా వైశాల్యం ఆధారంగా, అదేవిధంగా అద్దె ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేటువంటి ఓనర్ యొక్క రేషన్ కార్డు ఆధారంగా, ఆ డోర్ నెంబర్ లో ఉన్నటువంటి అద్దె భవనం దాని యొక్క వైశాల్యం, విస్తీర్ణం ఆధారంగా
చిన్న చిన్న లోపాలు కారణాలు చూపి పెన్షన్లను ఎందుకు మీరు అనర్హులుగా ప్రకటిస్తున్నారు? ఇవాళ మీరు తొలగించినటువంటి రేషన్ కార్డుల యొక్క సంఖ్య ఏంటి? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఇస్తామన్నా ఎన్ని వందల యూనిట్లకు ఇస్తామని చెప్పారు, దాన్ని మీరు ఎన్ని గ్రేడ్లుగా డివైడ్ చేశారు, తక్కువ దానికి ఉన్నటువంటి గ్రేడ్స్ ని ఎన్ని ఎన్ని చేశారు? మీరు ఆ రకంగా మీరు తీసుకుంటూ పోతే ఇచ్చినటువంటి హామీలన్నీ తుంగలో తొక్కారు, మాట తప్పారు, మడమ తిప్పారు. దీన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అధికారంలో ఉన్నటువంటి మీరు ఓపికతో సహనంతో ఓర్పుతో దాన్ని సమాధానం చెప్పి ప్రజల మనసు గెలుచుకోవాలి తప్ప దౌర్జన్యాలతో బెదిరించడం ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. దీన్ని ఎక్కడ కూడా సహించే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కువ రోజులు సాగదు సాగదు. మరి నిజంగా అడుగుతున్నాను, మీ ఏ ఏ అర్హత ఉందని అధికారులను ప్రెస్ మీట్ పెట్టమని అడుగుతారు? నిజంగా అధికారుల దగ్గర మీకు వెళ్ళి వివరాలు తీసుకోండి, ప్రెస్ మీట్లు మీరు పెట్టండి, రుజువులతో సహా ఎంతమందికి ఇచ్చారు, ఏ గ్రామంలో ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందిని తొలగించారు, ఎందుకు తొలగించి వచ్చింది అనేటువంటి విషయాన్ని తీసుకుని మీరు మాట్లాడదు. కానీ మీరు అధికారులను ఐఏఎస్లను ఇతర అధికారులు మీ పార్టీ కార్యకర్తలా భావించి వాళ్ళ ప్రజల ముందుకెళ్ళి పత్రికల మీద ప్రతిపక్షాల మీద ప్రెస్ మీట్లు పెట్టమని మాట్లాడడం కోరడం ఏదైతే ఉందో, తమ పార్టీ మాట్లాడితే మంత్రులు మాట్లాడితే నమ్మకం లేదు నమ్మట్లేదు ప్రజలు అనే విషయాన్ని వాళ్ళే అంగీకరించినట్లు బ్రహ్మనాయుడు గారు. రైట్ రైట్. ఒక నిమిషం విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. విజయ్ కుమార్ గారు, బ్రహ్మనాయుడు గారు, విజయ్ కుమార్ గారు, జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకునే ఏ పనైనా చేసేయి అని చెప్పేసి వెంకరెడ్డి గారు ఆరోపిస్తారు. అదేవిధంగా ఎవరికన్నా పింఛన్లు రాలేదని చెప్పేసి ఎక్కడైనా ఒక కంప్లైంట్ ఉందా, ఉంటే ఆధారాలు చూపించమంటున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో? మంచి ప్రశ్న బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు ఇందాక ఏదో కాకి లెక్కలు ఏదో చెప్తా ఉన్నారు సోదరుడు వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ 151 మంది ప్రతినిధుల మీద నమ్మకం కోల్పోయారు కాబట్టి, అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఇప్పుడు కలెక్టర్లను ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది. రెండోది ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎవరన్నా చూపించండి ఎవరన్నా అంటే, అనేక సోషల్ మీడియాలో తెల్లవారు లెగిస్తే వైసీపీ ప్రభుత్వం మీద ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు పెన్షన్ రాలేదు, ఈ జగన్మోహన్ రెడ్డి మాకు పెన్షన్ తీసాడు అని చెప్పేసి వచ్చినటువంటి వీడియోలన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ఏదైతే ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఒకసారి మీకు వినిపిస్తా ఉన్నాను, చూడండి ఒకసారి వీడియో వినిపిస్తాను మీకు. నోటీసులు ఇచ్చిన దానికి పెన్షన్ అందరినీ తీసేస్తున్నారు, పెన్షన్ అన్ని ఇచ్చేస్తున్నారు అని చెప్పి తప్పుడు ప్రచారాలు ఈరోజు జరుగుతా ఉన్నాయి. విజయ్ కుమార్ గారు, అది అక్కడ అంటే ఎక్కడ ఏ విలేజ్ ఏ ప్రాంతం ఏ నియోజకవర్గానికి సంబంధించిన అంశం అనేది ఏమైనా చెప్పగలుగుతారా? అంటే కావాలని ఇది ప్రత్యేకంగా వైసీపీ మీద బురద తల్లగటం కోసం తయారు చేపించిన వీడియోలు లాగా కూడా ఉన్నాయని చెప్పేసి అనేటువంటి ప్రమాదం ఉంది. ఇంత ఇంతకన్నా మరి మాట్లాడితే మనం ఏమి చెప్పలేము బ్రహ్మనాయుడు గారు. ఒకటి ఇప్పుడు ఎక్కడ వీడియో ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో. మీరు ఎలాంటి దుష్ప్రచారం ఉంటుందో చెప్తాను. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మహిళ, ఆమె చేత డైరెక్ట్ గా వీళ్ళే మాట్లాడిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నాకు పెన్షన్ కూడా అందట్లేదని మాట్లాడిచ్చారు. ఇమీడియట్ గా ఆమె చూస్తే ఆమె రోజు పెన్షన్ అందుకుంటా ఉంది ఒంటరి మహిళ కోటాలో. దాని వీడియోలతో కూడా మీరు ఆల్రెడీ దాని మీద డిబేట్లు కూడా చేసినట్టున్నాం. ఇట్లా ఉంటుంది అందుకని ఎక్కడ ఏంటనేది క్లారిటీ, అందుకని ఎక్కడ ఏంటి ఎందుకు రాలేదు అసలు ఉందా లేదా. 62 లక్షల ఒక నలుగురికో ఐదుగురికో ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏం భారం కాదు కదా, అది ఎందుకు అంత ముందానికంటే. ఇప్పుడు లబ్ధాలు తగ్గారనుకోండి, ఏ సిగ్గు మా ప్రభుత్వంలో మేము 1 కోటి మందికి ఇచ్చామండి, మీ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది 62 లక్షల మంది క్వశ్చన్ చేయొచ్చు. మనం ఇచ్చింది 39 లక్షలు 40 లక్షలు కదా, ఆనండ్ యావరేజ్ చూసుకుంటే 40 లక్షలు కదా ప్రతి సంవత్సరం. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు వెంకటరెడ్డి గారు మాట్లాడడంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద మాట పడనవ్వకుండా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీకి, మేమేమి 45 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేస్తాను అనే డప్పు సాటలేదు.
రెండోది ఈ ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ 200 యూనిట్లు దాటితే మేము పెన్షన్లు తీసేస్తాం, అమ్మఒడి తీసేస్తాం అనేటువంటి మాటలు మేము చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఒకటి వినండి బ్రహ్మనాయుడు గారు, వితంతువులకి 1000 రూపాయలు ఉంటే 2000 చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు, గుర్తుపెట్టుకోవాలి. కళాకారులకి 1000 రూపాయలు ఉంటే 2000 చేసాం, డప్పు కళాకారులకి 1000 రూపాయలు ఉంటే 2000 చేసాం, గీత కార్మికులకు 1000 రూపాయలు ఉంటే 2000 చేసాం, ఒంటరి మహిళకి 2000 రూపాయలు ఇచ్చాం, అదే విధంగా ఇజ్రాయెల్ కు 1500 ఉంటే 3000 రూపాయలు చేసాం. బ్రదర్ విజయ్ గారు, కార్మికులు ఎప్పుడు ఇచ్చారంటున్నా? మీరు అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? 2014 జూన్. మీరు ఇది వచ్చింది ఎప్పుడు? ఎలక్షన్స్ 2 నెలలు ఉందనగా 2019 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లో ఎలక్షన్. అది కూడా ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా 2017 జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు స్పష్టంగా, నేను చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా లబ్ధి పొందడానికి చివరిలో బ్రహ్మనాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చింది 2014 కదా, చెప్పారు కదా, వారు చెప్పనండి సమాధానం. 2014 వెంకటరెడ్డి గారు మీరు ఎందుకు భుజాలు తడిపిస్కుంటారు? అదే చెప్పండి, నేను వింటాను. వెయిట్ చేయండి, మీరు ఏదో చెప్తా ఉన్నారు, కాకులెక్కలు చెప్తా ఉన్నారు. 39 లక్షలు, 38 లక్షలు, 62 లక్షల మందికి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ఆన్ రికార్డ్ తీసుకురాగలరా? మీరు తీసుకురాగలరా చెప్పండి? ఈరోజు 2017 18 ఏం మాట్లాడతారు మీరు ఈరోజు? ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఈరోజు మీరు ఈరోజు ఎవరైతే ఉన్నటువంటి లబ్ధిదారులకి మేము వైసీపీ పార్టీయా, జనసేన పార్టీయా, ఆ పార్టీ అని చూసి ఇవ్వలేదు. మీలాగా టీడీపీ వాళ్ళు అయితే పెన్షన్ కట్, టీడీపీ వాళ్ళు అయితే పెన్షన్ కట్, జనసేన వాళ్ళు అయితే పెన్షన్ కట్. మీ తాలూకా సంస్కృతి మేము ఎప్పుడు కూడా ఆ విధంగా చేయలేదు. ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కూడా పార్టీలకు అతీతంగా ఇస్తుంది కదా విజయ్ కుమార్ గారు, అలా ఎక్కడా లేదే. సార్ నేను అడిగిన పాయింట్ మీరు చెప్పలా, మీరు 2000 రూపాయలు ఇచ్చారు. బ్రహ్మనాయుడు గారు చెప్పండి, మీకు లాస్ట్ డిబేట్ లో కూడా నేను ఇదే ప్రస్తావన చేస్తాను. ఎవరైతే ఉన్నటువంటి పార్టీలకి అనుకూలంగా ఉన్నటువంటి అవి ఏ పార్టీ చూసి ఇస్తున్నటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వం, క్లియర్ కట్ గా ఆన్ రికార్డ్ తో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇప్పుడు నేను చూపించినటువంటి వీడియో వితంతులు ఎవరైతే ఉన్నారో గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ రోజు వాలంటీర్లు చీటీల పేర్లతో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి పారిపోయినటువంటి పరిస్థితి వాలంటీర్ వ్యవస్థ. డబ్బులు జరుగుతుందండి పొరపాటు. కుమార్ గారు, మీరు 58 నెలలు వాలంటీర్ లంచాలు, మీరు 58 నెలలు అధికారంలో ఉంటే, చివరి 2 నెలలు అంటే 56 నెలలు 1000 రూపాయలు ఇచ్చి, చివరి 2 నెలలు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తే 2000 రూపాయలు ఇచ్చేసామంటే పసుపు కుంకుమ చివరిలో డాక్టర్ అక్కచెల్లెమ్మలందరినీ మోసం చేసి చివరిలో 10000 ఇస్తే డాక్టర్ అక్కచెల్లెమ్మలందరూ ఓట్లేస్తారని చెప్పేటటువంటి ఆలోచనకి ప్రజలు తిరస్కరించారు కదా. నెల నెల మీ ప్రభుత్వ హయాంలో మీరు 400 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఖర్చు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మేము ఇప్పటి వరకు 1500 కోట్లు ప్రతి నెల ఖర్చు చేస్తాం, రేపు జనవరి 1 నుంచి 1750 కోట్ల రూపాయలు అవుతా ఉంది. 400 కోట్లు ఎక్కడ, 1700 కోట్లు ఎక్కడ? 60 ఏళ్ళకి పెన్షన్ అందిస్తాను. 3000 రూపాయలు ఇస్తాను అనేటువంటి